పోరాడి చనిపోతే వీరమరణం పొందాడని అంటారు. అదే తాగుబోతు చచ్చిపోతే తాగుబోతు ఏదో చచ్చాడని అంటారు. కానీ తాగుబోతు కూడా ఒక వీరుడే. తాగి చనిపోవడం అంటే లిక్కర్ కి లివర్ కి మధ్య జరిగిన పోరాటంలో వీరమరణం పొందానని చెప్తున్నాడు ఒక వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికి మనం సన్మానం చేయాలి కదా. ఇంతకీ మనం ఎవరికి సన్మానం చేస్తున్నామో ఎవరు వస్తున్నారో చూసేద్దాం. మహారాణి మీరు నన్ను వివాహం చేసుకున్నారు కదా, నాపై మీ అభిప్రాయం చెప్పుము. తారలాంటి నన్ను తారులాంటి మీకు ఇచ్చి నా జీవితాన్ని తారుమారు చేశారు ప్రభు. మహారాణి మీ రాజ్యమును నేను ఆక్రమించి మిమ్మల్ని నేను వివాహము చేసుకుంటుని. ఉన్నదే అరటాకంత రాజ్యము, దాన్ని మళ్ళీ మీరు ఆక్రమించుట. వెనకడికి నీలాంటి వాడు టీ పెట్టుకోవడానికి పాలేవని పాల దగ్గరికి వెళ్ళా. ఏమి లేదు మహారాజా, మన కుమార్తెకి వివాహం కోసం స్వయంవరం ఏర్పాట్లు చేయమన్నాను. ఎంతవరకు వచ్చాయి? ఆ పనులన్నీ మన మహామంత్రికి అప్పచెప్పి ఉన్నాను. మహామంత్రి మహామంత్రి స్వయంవరం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? చూద్దాంలేండి. మహామంత్రి ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు ఒప్పుల కుప్ప. గోధుర కప్పలా ఉంటది, అది ఒప్పుల కుప్ప. మహామంత్రి ప్రభు, మా కుమార్తె వివాహము కొరకు పక్క దేశ రాజులకు వర్తమానం పంపించి ఉంటుంది, ఎంతవరకు వచ్చినది? అందివే మహారాజా, నాదొక విన్నపం. ఏమిటది? నా కుమార్తెకు నాలా కాకుండా మంచి యోధుని ఇచ్చి పెళ్లి చేయండి. అటులనే ఎందుకు అడిగితే? మంచి స్వయంవరం ఏర్పాట్లు చేయండి. మహామంత్రి నా కుమార్తెని ప్రవేశపెట్టము. ఓ మై గాడ్, సిగ్గమ్మ. ఓ మై గాడ్, ప్రతైనా సిగ్గు. అను నిన్ను చూసిన సిగ్గేరా? అది నరము కాదు నాన్న, స్వరము మీద ఉన్నటువంటి నా సిగ్గు. అది సిగ్గా సిగ్గుగా సిగ్గేస్తుంది, సిగ్గుగా సిగ్గేస్తుంది. నా కూతురు పొందనపు బొమ్మ. ఓయ్ కూతురా, ఇది మహారాణి తల్లి అనుకున్నారు. మహామంత్రి, అంబులెన్స్ తో సౌండ్ ఎందుకు వచ్చినది? మిల్లేడి గడ పేశారు కదా, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియక ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ పెట్టారు. మహామంత్రి అంబులెన్స్ సిద్ధంగా ఉన్నదా? మహామంత్రి ఎక్కడ అంబులెన్స్ అండి? మీరు ఇచ్చిన ఎంట్రీకి డ్రైవర్ కుప్ప కూలిపోడు, ఆయన తీసుకెళ్ళటానికి ఇంకో అంబులెన్స్ రెడీగా చేస్తున్నారు. మహామంత్రి అంటే ఈ రోజంతా రథయాత్ర. మహామంత్రి, చిన్నప్పటి నుంచి నీ సన్నిహితురాలుని స్నేహితురాలుని కదా, నా ముఖమును అత్యంత సమీపముగా చూసి నేను లేడీ కట్టప్పుడు ఎలా ఉండను ఈ అభిప్రాయం చెప్పుము. కాలకోట విషయం కాటన్ చీర కట్టుకు నా కాళ్ళ ముందు నిలబడినట్టు ఉందండి. వాడు అలా మాట్లాడుతుంటే ఓ తండ్రిగా, అసలు నువ్వు తండ్రివేనా? సమాధిలో పెట్టిన ప్రశ్నను మళ్ళీ ఎందుకమ్మా లేవనెత్తుతావు? మహామంత్రి, నా మొహము గురించి నువ్వేమనుకుంటున్నావు? అది మొహం అని నువ్వు అనుకుంటే సరిపోదు, దానికి కొన్ని పద్ధతులు ప్రాసెస్లు ఉంటాయి. దేవుడు కూడా మన కాస్ట్యూమర్ లాంటివాడే, అన్ని కలిపి కుట్టేశాడు. అమ్మా, నేను ఎందుకు ఇంత వక్రీకరముగా వక్ర టిక్కరగా పుట్టినాను? నువ్వు అందమగానే చలిచుతున్నావు కదా అమ్మా. నా కాన్పు సమయంలో నన్ను గతుకుల రోడ్డు మీద తీసుకెళ్లారమ్మా, ఆ గతుకులే నీ మొహాన్ని అతుకులై జనాలకు మెతుకులు దొరకకుండా చేస్తాయని నాకు తెలియదమ్మా. నాన్న లేకు రాజా, నాకు పెళ్లి అవుతుంది అంటావా? నాకే అవ్వంగాలేదు నీ గాథ మిండ. వెనకడికి నీలాంటి వాడే నాన్న కనిపించలేదు, నాన్న గ్రూడమ్మ మొత్తం తిరిగాడంట. మరి దొరికాడా? వెనకడి నీలాంటి వాడే ఏదైనా బస్సే కదా, శాతా బస్సు సంకనికి కూర్చున్నాడంట. వెనకడికి నీలాంటి వాడే లాగి చేస్తే లాగి కొట్టమన్నాడంట. నాన్న, ఇద్దరి రాజులను దయచేసి చెట్టు మీద క్రంపించండి. నా మాటలనే తిప్పుతున్నారంటే మీకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటా. కాదు, వైన్తో పెట్టిన విద్య, వైన్తో పెట్టిన విద్య. మీదే రాజ్యము? ద్రాక్ష రాజ్యము. కావాలని దండెత్తి దక్కించుకున్నారు కదా. మీకెలా తెలుసు? మీ ఊపిరి చూస్తే తెలుస్తుందిలే. నీదే రాజ్యము? మాది రెంట రాజ్యము. అదేమి ఎలా ఉన్నది? ఇలా రెండు దగ్గరికి చెప్తాను, మాకు పరిపాలించడానికి రాజ్యం లేదు, అందుకు రాజ్యాన్ని రెంటకి తీసుకుని పరిపాలిస్తాను. ఏది ఏమైనా నీ కనుసైతోనే రాజ్యాన్ని పరిపాలిస్తాను. రాకుమారి, నీకు యువరాజుల్లో ఎవరినచ్చారు? కుళ్ళిపోయిన రెండు పళ్ళను నా కళ్ళ ముందు పెడితే నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలి?
రాణిస్తుండ్రి మాకు రేషం వస్తున్నది ఇక్కడ. ఓహో ఇలాంటివన్నీ కొత్తను కొత్త ఇడికే. ఓహో నా కళ్ళుడే ఎలక్షణాలు నీలో పుష్కలంగా కనిపించుతున్నాయి. దీవించండి మామగారు. మీ రాజ్యంలో ప్రతి ఇంటికి తిరిగి జనాలు బాగోగులు తెచ్చుకుంటారంట కదా, ఇది ఎలా సాధ్యము? బాగోగులా బొంగు పేలాలా? నేను బంక దాగి నాకు ఎటు అర్థం కాక నా ఇల్లు ఎక్కడ అని ప్రతి ఒక్కరింటికి వెళ్ళి వాళ్ళు ఆహా రాజుగారే సాక్షాత్తుగా మన ఇళ్ళకి వచ్చి అడుగుతున్నారే అని వాళ్ళు అనుకుంటున్నారు, నేను వింటున్నారు అదే గొప్ప అనుకున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి పోటీని పెడుతున్నాను పద్యాల పోటీ. అడ్డులనే కానిమ్ము ఫస్ట్ రాంది బిస్కి రెండు చాల్ రాంది బిస్కి రెండు నొక్క పోనిక నుండు తాగి తాగి చూడ రుచుల జల వేరు తప్పులందు చీకుల చిక్కు వేరయా మ్యాన్షన్ అవుదు మామ తాగి తొందరగా పోదామా. ఆహా ఓహో ఇంత అద్భుతంగా మనిషి అనేవాడు ఎవడు పాటు అందుకే వాడు పాడాడు. మహారాజా మీరు నేర్చుకున్నది ఇమీడియట్లీ కెమెరా ముందు పాడుము. ఇచ్చోటనే ఇచ్చోటనే మంచి పంచులు మంట కలిసే ఇచ్చోటనే జడ్జిమెంట్ కి ఫ్యాంట్లు తడిసే ఇచ్చోటనే ఆడవారు ఆడివారయ్యనే ఇద్దరు కరెక్ట్ గా సింకులో పాడితే ఇద్దరికి 10 మార్కుల పాటు ఇచ్చితని. తర్వాత మీరు చేయవలసిన సన్నివేశం ఏమిటో తెలుసా? ఏమి యుద్ధము చేయవలను? రెడీగా ఉన్నారా? నేను సిద్ధం. నేను సిద్ధంగా లేను. ఎందుకు? ఎందుకంటే ఇవాళ మంగళవారమే. నాన్నగారు కాళ్ళు నిలబడక వీడు, కళ్ళు కనబడక వాడు. అస్తవ్యస్తముగా యుద్ధము చేస్తున్నారు వాడు వీడు, స్కిట్ను నాశనము చేస్తున్నారు. మీరేమి చేయరా? నా వంతుగా నేనేదో చేశాను కదమ్మా. నాన్న వాళ్ళిద్దరు నాపండి. అటులనే ఒరే మీరు యుద్ధము చేయాల్సిందట కాదురా మామగారు. మన్నించండి చూసుకోకుండా పొడిచేశాను. ఆహా నా కళ్ళుడయ్యే లక్షణాలు నీలో పుష్కలంగా కనిపించుతున్నావు. ఇప్పుడు వీడు చచ్చిపోయాడు ఎలా? నువ్వు వీడు చచ్చిపోయిన విషయమే గుర్తు పెట్టుకున్నావు. రేపు ఈ స్కిట్ టెలికాస్ట్ అయిన తర్వాత ఎంతమంది జనాలు చచ్చిపోతారో నాకు భయముగా ఉంటది. లేటెస్ట్ గా ఒక సాంగ్ వచ్చినది రీమిక్స్, దాన్ని వేసుకుందామా? మరి నువ్వు మమ్మల్ని చేసుకుందువా? చేసుకుంటాను.